ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక విషయంలో అభినందించవచ్చు. విస్కీ ఏంది, సోడా ఏంది, బ్రాండీ ఏంది, వీటి గురించి ఆయన చెప్పిండంటే ఒప్పుకుంటాను. నేను అదే అడిగేది, మేధావులకే మేధావైన అపర మేధావి కేసీఆర్ గారు ఇప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేతి తీసుకపోతే ఈ ప్రాజెక్టులు ఎండిపోతాయి, గిదిని బుర్రకు తట్టలేదు అని అడుగుతున్నా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమని రాయనను. ఆయన ఎందులో నిపుణుడే, మందులో నిపుణుడు. ఆయన ముందు సూపులో కాదు, మందు సూపులో. మేము అప్పుడు తెలంగాణ అప్పుడు కూడా చెప్పినాం, కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయి, కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయి అంటే మేము ఏదో అనుకున్నాం. ఆయన ఎత్తుడు పోసుడు తప్పేమని చేసిండు, ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాడు, అదే చెప్పినాం మేము మొదటి నుంచి. ఆయన ఇందులో కాదు అందులో, నువ్వెట్లా అర్థం చేసుకున్నావు నాకు తెలీదు. ఇప్పుడు ఆయన నేను అదే చెప్పిన, ఆయన రోజమ్మ ఇంటికి పోయి రాగి సంకటి తిన్నా, నాటుకోడి పులిచి తిన్నా మాకేం బాధ లేదు, జగన్ రెడ్డిని ప్రగతి భవన్కి పిలిచి బంతి భోజనం పెట్టినా మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం అలై బలై చేసుకోండి, వాళ్ళు ఏమని చేసుకోండి. కానీ వాళ్ళ ప్రాజెక్టులు ఈ జీవో మీద ఎందుకు కొట్లాడతలేడు? డిసెంబర్లో అసెంబ్లీలో చర్చ జరిగి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పోతిరెడ్డిపాడును విస్తరణ చేపడుతున్నానని చెప్పిన తర్వాత జనవరిలో ఇంటికి పిలిచి పంచభాష పరమాణాలు పెట్టిండు. ఎవడైనా బుద్ధున్నోడు మన నీళ్లు తరలించకపోతా అంటే మన ఇంటికి పిలిచి మనం భోజనం పెట్టి షాలువలు కప్పి సన్మానం చేస్తామా? అంటే ఇక్కడ కేసీఆర్ లాలూచి పడుతున్నాడు. అది కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం లాలూచి పడుతుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదైనా ఈయన ఆయన చేతులు ఉందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా అవగాహన ఉందా అని తేలాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏదైతే అంశాన్ని లేవనెత్తిన్నో కేసీఆర్ వివరిస్తారా, కేటీఆర్ వివరిస్తాడా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న సాగునీటి రంగ నిపుణులు కానీ విద్యుత్ రంగ నిపుణులు కానీ చెప్పమన్నది. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, శ్రీశైలం నిండకుంటే వెనకాల నుంచి వెనకాలకి కృష్ణా జలాలు తరలించకపోతే ఈ మూడు పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతాయి, ఇవి ఇన్ఫ సామాన్కి అమ్ముకోవాల్సి వస్తుంది ప్రాజెక్టులు, ఇది నష్టమా కాదా? పావులకు పర్ యూనిట్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు కావాలన్నా, 10 రూపాయలకు బయట కొనుగోలు చేయాలన్నా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పవాలను ఆ మేధావిని. ఇప్పుడు నాకు నేను మేధావి నన్ను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కుదరదు, నీ పనుల వల్ల ఎదురుకున్నోడు చెప్పాలి. ఎక్కడికి చెప్పింది కదా, నేను 80,000 పుస్తకాలు చదివినాడు ఒక ఆయన చెప్పింది, ఆయన మర్చిపోయి మళ్ళీ తర్వాత సవరణ నోటి విడుదల చేశారు, సార్ మా సార్ మర్చిపోయి చెప్పిన 80,000 పుస్తకాలు కాదు 80,000 సీసాలు అని. సో అట్లున్నది ఆయన మేధావితనం అంతా. సేమ్ ఆంధ్ర సీఎంలకు చెంచగిరి టీఆర్ఎస్ చేయలే, 16 జీవో వద్దే వద్దు. ఆ మేధావితనాన్ని ఎక్కడైనా వాడుకోవాలి, మానవ సంపదను ఎక్కడైనా వినియోగించుకోవాలి, అక్కడ ఇక్కడ కదా అని ఇదే శాసనసభ సాక్షిగా మాట్లాడింది కేసీఆర్ కాదా? సభలో రికార్డులు లేవా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెప్పులు మోసింది కేసీఆర్ కాదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మూటలు మోసింది కేసీఆర్ కాదా? 2005 సెప్టెంబర్ 13 నాడు జీవో వస్తే 2006 ఆగస్టు 20 వరకు అదే రాజశేఖర రెడ్డితో కలిసి అంటగాగిండు కదా? 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుండు కదా, మర్చిపోయింది అప్పుడే. అంటే 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా కేసీఆర్ మమ్మల్ని ఏదో ఆంధ్రలో సంచులు మోసిండ్రు అంటారు. అన్ని సమస్యలకు పరిష్కారమే తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికి కాంట్రాక్టులు పంచుకోవడానికి ఇయ్యలే తెలంగాణ. ఆ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. 6.5 సంవత్సరాల నుంచి నువ్వేడగడ్డి పీకినావు అని అడుగుతున్నాం మేము. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, పాతోళ్ళందరూ పంచమాల పనులు చేసి నువ్వు పొడిసేతోని కదా, ఏం పొడిసిన వచ్చే పారన్నారు ఏంలల్లా? పోతిరెడ్డిపాడు పెద్ద పక్క కూడా పూడవలే కదా నువ్వు. ఇప్పుడు ఒప్పందాల ప్రకారం 11,500 క్యూసెక్స్ తరలించేదాన్ని 44,000 క్యూసెక్లు తరలించే పొక్కలు పెట్టిన తర్వాత ఇది ముయ్యాలని ఒప్పందంలో ఉంది. 6.5 సంవత్సరాల నుంచి ఏడవండుకున్నాడు కేసీఆర్ ఆ 11,500 పొక్కను పూడవకుంటా నేను అడుగుతున్నా. ఫిర్యాదు కూడా చేయలేదు కదా ఇప్పటి వరకు. మరి అంటే కేసీఆర్ నోరు ఉంది కదా, దబాయిస్తా కదా అని. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ చూడు, పరిపాలన విలువ 10 పైసలు ఉండదు, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది. కొద్దిసేపు మోహన్ బాబును చూసినట్టు ఉంటుంది, కొద్దిసేపు బాబు మోహన్ చూసినట్టు ఉంటుంది. కేసీఆర్ ప్రెస్ మీట్లా
కొంతసేపు నవ్వుకోవడానికి కొంతసేపు ఏడ్చుకోవడానికి పనికొస్తుంది. ఎవరైనా చాలా మంది తెలిసిన వాళ్ళు భాష వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు. ఏదో ఆయన అంటే ఫుల్ టైం పాస్ అవుతుంది అని అమ్మా సినిమాలు మంచిగా వస్తలేవు టీవీలో అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తున్నాం అంటారు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక రెండు పాయింట్లు వాల్యూడ్ పాయింట్లు చెప్పండి. ఏ ప్రెస్ మీట్ అయినా మీకు బ్లాంకెట్ గా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, కేసీఆర్ 2 గంటలు మాట్లాడితే పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు 2 చెప్పండి. కరోనా టెస్టుల గురించి కానీ చనిపోతున్న బాధితుల గురించి కానీ తీసుకుంటున్న చర్యల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ గురించి కానీ సాంకేతిక అంశాలు ఏ ప్రెస్ మీట్లోనైనా మాట్లాడిండా? పోనీ ఎవరైనా సాంకేతిక అంశాలు నేవనెత్తితే సమాధానం చెప్పిండా? నన్ను అడిగేటంతో వాళ్ళు అంటాడు, ఏం మునగాని బా నువ్వు, ఏంది నువ్వు వంగబెట్టి 2 ఈపు మీద దంచటోళ్ళు లేక మీ ప్రెస్ వాళ్ళు కూడా అట్లనే చూసుకుంటూ కూస్తారు ఎదురుగా ఏమనకుండా. ఆయన ఏదో పెద్ద ఏకపాత్ర అభినయం, ఆయన ఇంట్లో ఆయన జబ్బలు జరుచుకొని ఆయన్ని మునగాడు అనుకుంటుడు. చర్చ పెట్టమని ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ప్రస్తావించిన, దీని మీద ఏదో చెప్పమని ప్రభుత్వాన్ని. ఎస్ ఈ రకంగా మేము ఈ ప్రాజెక్టులు ఉనికిలో ఉంటాయి, దీని ద్వారా విద్యుత్ మాకు వస్తుంది, ఇక్కడ ఒక్క యూనిట్ కూడా నష్టం లేదని లేదంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పమని ఇది చెప్పాడు. ఆయన మాట్లాడేటోడా ఈయన మాట్లాడేటోడా అని వ్యక్తులను దూషిస్తాడు. ఏంది ఆయన పోనీ ఆయన కాంగ్రెస్ లో లేడా? సొంతంగా కాంగ్రెస్ లో ఉండు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుండు, సొంతంగా టీడీపీలో ఉన్నాడు, టీడీపీతో పొత్తు పెట్టుకుండు. ఇప్పుడు ఆయన సిగ్గు లేకుండా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుండు. 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓట్లు వేయించుకోలే, సిగ్గు తప్పినోడు పార్టీ ఆఫీస్ పోయి దత్తాత్రేయని కలిసి కడుపులో తలకాయ పెట్టి కిషన్ రెడ్డిని ఎండ లక్ష్మీనారాయణ ఓటు ఈనేపించుకొని ఏనుగు రవీందర్రెడ్డిని సారయ్యను ఇంకొక విద్యాసాగరరావు ముగ్గురిని కాంగ్రెస్ కమ్ముకున్నాడు ఆ రోజు ఎమ్మెల్సీలుగా. ఇది చరిత్ర, మీరు రికార్డులు తిరిగేయండి. 2011 ఇదే కేసీఆర్ బీజేపీ ఆఫీస్ పోయి దత్తాత్రేయ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కిషన్ రెడ్డి ఎండ లక్ష్మీనారాయణ ఓట్లు టీఆర్ఎస్ చేయించుకొని టీఆర్ఎస్ 3 ఓట్లు ఆనాడు మాగం రంగారెడ్డి కమ్ముకున్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలలో. ఆయన పొత్తు పెట్టుకుని పార్టీ ఏది మిగిలింది? కమ్యూనిస్టులతో పెట్టుకుండా, కాంగ్రెస్తో పెట్టుకుండా, టీడీపీతో పెట్టుకుండా, ఎంఐఎంతో పెట్టుకుండా, ఇక సిగ్గు తప్పినోడు కలవనోడు ఎవడున్నాడు ఒక్క పేరు చెప్పు. మళ్ళీ ఆయన పెద్ద పెద్ద పుడుంగి డైలాగులు కొడతాడు, నాకు తిరిగేలే నా కథ తెలియదయా మీకంటే, నీ కథ తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది టెక్నికల్ అంశం, మేము లేవనెత్తుతున్న అంశాలలో ప్రభుత్వాన్ని వివరణీయమనుండి, ప్రభుత్వాన్ని ముందుకు రమ్మనుండ్రి. ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేయలేదు, తెలంగాణకు ఏ నష్టం జరగకుండా కాపాడతాను కేసీఆర్ అంటుండు కదా, కాంగ్రెస్ కాదు ప్రజలకు వివరించమనుండ్రి. ఎట్లా వివరిస్తాడు? ఇప్పుడు శాసనసభలో పదే పదే ఆయన మాట్లాడుతుంటారు, మీరు కూడా ఏమన్నారు, నేను శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మీరు లేరన్నాడు. ఆ సన్నాసికి స్పీకర్కి మేము కాగితం పెట్టినాం, ఈక్వల్లీ రివర్స్లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మేము ఆర్కి మేము మా బాధనే వినిపిస్తామంటే మా లెటర్ని తిరస్కరించండి స్పీకర్. ఆ రోజు అందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేం. సభలో చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం చర్చ పెడితే మేము చర్చలో పాల్గొంటాం, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రతిపక్షాలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా బాధను వినిపించడానికి అవకాశం కల్పించాలి. శాసనసభ అనేది అందరి సభ్యుల యొక్క సభ, అందరి హక్కులను స్పీకర్ కాపాడాలి. దుర్మార్గంగా మమ్మల్ని పుల్డో చేసిన స్పీకర్ మధుసూదన్ ఆచార్యకి ఏం గతి వచ్చిందో చూసిరు గది ఇవాళ. ఇప్పుడు అదే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన ఉంటే ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎంతో టోళ్ళ తన ముందే చూపించటోళ్ళము. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే మాట అంటున్నాం, అయ్యా నీ ఆలోచన తెలంగాణ ప్రజలకు మేలు చేయాలంటున్నావు కదా, తెలంగాణ ప్రజలకు వివరించమంటున్నా. నేను ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడతా అంటే ఏందని అడుగుతాను అర్థం? జీవో ఇప్పుడు ఇచ్చి టెండర్ లైన్ ఇప్పుడు పిలుస్తుంటే ఎప్పుడు మాట్లాడతారు రాములు గారు, మీరు చెప్పండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడతారా? అంటే ఎన్నికలు లేకపోతే తెలంగాణ ప్రజల హక్కులు అవసరం లేదా? ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఏం మాట్లాడాడు కేసీఆర్? ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆంధ్ర రాయలసీమ వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటాయి, ఈ సన్నాసికి ఆ ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాడట? ఇప్పుడు ఆ సన్నాసి ఎప్పుడు ఎలక్షన్స్ కలెక్షన్స్ సెలెక్షన్స్ తప్ప వేరే ఏమైనా చేసిండా చెప్పురు, మీరు చెప్పురి. మేము సాటి సూటిగా అడుగుతున్నాము, ఏది మాట్లాడినా వెనక్కి తిరిగి చెప్పాడు, తిడతాడు, ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని తిడతాడు, అంశాలు ఏమనెత్తే మమ్మల్ని తిడతాడు.
ఇక్కడ స్పష్టంగా కేసీఆర్ సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటుంది. ఏంది ఆ సమయం? ఎన్నికల, ఎన్నికలప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళ మీదకి ప్రజల్ని ఉసిగొల్పి మళ్ళోసారి ఎన్నికలలో లబ్ధి పొందాలనా? ఏంది వంకర ఆలోచన? ఇప్పుడు జగన్ రెడ్డి 5 తారీఖున జీవో ఇచ్చిండు, ఇవాళనే పేపర్ల కొన్ని పేపర్లలో రిపోర్ట్ చేసారు, లిఫ్టులు సపరేటు, సివిల్ వర్క్లు సపరేట్, 2 సపరేట్ చేసి టెండర్లు పిలుస్తుండ ఆఫీసర్స్ కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ అని ఒక మా పాలమూరు జిల్లా బిడ్డ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి లేచి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది స్టే. ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది ఆ పని? ఒక పాలమూరులో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, బాపనపల్లిలో ఉన్న శ్రీనివాస్ అనే ఒక పాపం ఎవరో ఒక సామాన్యుడు ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ వేసి ఈ జీవో మీద స్టే తీసుకొచ్చిండు. ఇంత పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడి కేసీఆర్ ఎందుకు తీసుకురాలి? మీరు చెప్పరు, మీరు అర్థం చేసుకోరు. మారుమూలల వలస జిల్లాల పాలమూరు జిల్లా దామరగిద్ద మండలంలో బాపనపల్లి ఉండే ఒక శ్రీనివాస్ గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ వేసి స్టే పట్టుకొచ్చిండు ఈ జీవో మీద. ఈ పని కేసీఆర్ ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. ఇంత యంత్రాంగం ఉంది, ఇంత సిబ్బందిలు, ఇంతమంది అడ్వకేట్లు ఉండ్రు, ఇంత పొడుగు పొడుగు మాటలు బుక్కలు బుక్కలు మాట్లాడతాడు కేసీఆర్ ఎందుకు పోలేకపోయిండు? అంటే ఈ 4 జిల్లాల ప్రజల యొక్క ప్రయోజనాలు కేసీఆర్ ప్రయోజనాలు అనుకుంటలేడు. అంటే మీకందరు కూడా తెలియాలి, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది మీకు మీకు ఐడియా ఉండొచ్చు. ప్రభుత్వం తేలే ఓ పాలమూరు బిడ్డ తెచ్చిండు. అంటే కేసీఆర్ అనుకుంటుండు నేను ఇట్లా వన్నా, నేను లేచినప్పుడే ఊరికి తెల్లారుతుంది అని అనుకుంటుండు. ఎంతటికో తాగుబోతాడు అనుకునేది. అంటే మిట మధ్యాహ్నం లేచి నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టు అనేటోడు. అంటే ఊరిలో నీతో మధ్యాహ్నం లేస్తావా? అంటే నేను నిద్ర లేస్తేనే తెల్లారినట్టు ఊరికి, అంతకంటే ముందుగా లేచినా లెక్కలేదని కేసీఆర్ లెక్క అట్లుంది. ఆయన కొట్లాడితేనే కొట్లాడినట్టు తెలంగాణ కోసం అని. కాబట్టి అట్లేం లేదు, కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉన్నది, కార్యాచరణ ఉంటుంది, ఖచ్చితంగా కొట్లాడతాం. కేసీఆర్ యొక్క అసలు నైజం ఇప్పుడు బయటపడ్డది. ఒక సామాన్యుడు ఎన్జిటీకి వెళ్ళి తీసుకురాగలిగిన కోర్టు ఆదేశాలను కేసీఆర్ తేలేకపోయిందంటేనే కేసీఆర్కు జగన్కు ఉన్న అవగాహన, మెగా కృష్ణారెడ్డి వీళ్ళిద్దరిని ఏ విధంగా సమన్వయం చేసి లిఫ్టుల ప్రాజెక్టులు తెస్తుందో మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడే చెప్పేసి ఎవరెవరు పోతాయో వర్కులు, పెద్ద టెండర్లు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ. మొదలైందే చర్చ ఇప్పుడు కదా మిత్రమా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, 54% విద్యుత్తులో సమైక్య రాష్ట్రంలో ఉత్పత్తిలో 54% తెలంగాణకి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నేను పొడిచేస్తా చింపేస్తానని 6.5 ఏళ్ల నుంచి చెప్పిండు. కేసీఆర్ కు కొంత సమయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు కానీ మాకు కానీ ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు మేము చెప్పడానికి పోతే కేసీఆర్ బుకాయించి దబాయించిండు. ఇప్పుడు వాస్తవాలను మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు చెప్పండి, నేను అనడం కాదు, నాగార్జున సాగర్కు వేరే జీవనాధారం లేదు, పులిచింతలకు లేదు, శ్రీశైలంకు లేదు. వెనకాల నుంచి వెనకాలనే జగన్మోహన్ రెడ్డి నీళ్లు తరలించకపోయిన తర్వాత ఈ పవర్ ప్రాజెక్టులు బతుకుతాయా? ఈ పవర్ ప్రాజెక్టులకు నీటి సుక్క రాకుంటే వెనకాల నుంచి వెనకాలనే కొల్లగొట్టుకపోతే ఇవి చచ్చిపోయినాక ఏం చేసుకోవాలి? దీని ద్వారా తెలంగాణకు నష్టం ఉందా లేదా మీరు చెప్పుండ్రి. ఎందుకు కేసీఆర్ మేధావులకే మేధావైన కేసీఆర్ మన 2 గంటలు మాట్లాడిండు, ఈ పవర్ ప్రాజెక్టులకు కూడా నష్టం ఉంది, దీనికి కూడా నష్టం జరగనీయకుండా నేను పోరాడతానని ఎందుకు చెప్పలే? ఇక్కడ లాంకో పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎవరున్నారు, జీవీకే ఎక్కడున్నది, మై హోమ్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఇవి ఎందుకు చంపాలనుకుంటుంది పవర్ ప్రాజెక్టులను అన్నదానికి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. అవును, నేను
అనేదేంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం ప్రభుత్వం మేము చేస్తున్నా, మాకు సమయం ఇవ్వండి పరిపాలన చేయడానికి, ప్రజలు మాకు పట్టం కట్టిందని చెప్పిండ్రు. ఆయన ఏం చేస్తాడో చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది. మీరందరూ ఎట్లుందంటే పెట్టనామంటే పెట్టకపోయా కానీ రోజు పెట్టడానికి ఏమైంది అని అడుగుంది మీ ప్రశ్న. మేము ఇంత నష్టం జరిగిపోయి తెలంగాణ ప్రదర్శనలు కూడానికి ఇన్ని పంచ పనులు చేసి విద్యుత్తులో ఇంత కోటాలు తెలంగాణకి ఇస్తే ఇంకా మీరు ఏం చేయలే అని ముళ్ళగట్ట పెట్టి మమ్మల్ని ఒడబడుతున్నారు. ఆడు నరేళ్ళలోంచి అల్ల పండుకున్నావు ఏం చేసినావు అని ఒక్క మీడియా మిత్రుడు అన్న మన అడగారు నా కేసీఆర్ను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మేము చేయగలిగినంత చెప్తున్నాం. మీరు అప్పుడు తెలంగాణప్పుడు ఓ లెస్స దుంకుతారు కదా, బండ్లు అలగొట్టుకుంటారు, ఈపులు అలగొట్టుకుంటారు, తెత్తు దుంకుతారు, ఒక్కడొక్క రాయితే 100 సార్లు వేసినట్టు చూపిస్తారు. మీరు కూడా చేస్తారు కదా, మీకు కూడా అప్పుడు ఈపులు విమానం మొత్తం పోయినాయి కదా, మరెందుకు ఇప్పుడు మౌనం పాటిస్తారు? అంటే మీరు మా పార్టీలో చేరినా ఏంటి? మరి అట్లానే చెప్పరు, మరి సభ్యత్వం అనేది తీసుకోరు, మీరు కూడా మాలాగా ఉంటారు. మరి అంటే నేను నడుస్తుంది మరి మేము అని సార్ బేసిక్ గా ఇల్లీగల్. ఎస్ ఎస్ యూఆర్ 100% రైట్, యూఆర్ 100% రైట్. అష్యూర్డ్ వాటర్ ఆల్సో బేస్డ్ ఆన్ ది ఆయకట్. వాట్ ఎవర్ అలొకేషన్స్ ఆర్ దేర్ బేస్డ్ ఆన్ ది ఆయకట్. పచ్చావత్త ట్రిబ్యునల్ ఎందుకు మీకు ఇక్కడ సింపుల్ ఫండమెంటల్ ఇంటర్నేషనల్ వాటర్ లా సేస్ దాట్ బేస్డ్ ఆన్ ది క్యాచ్మెంట్ ఏరియా ద వాటర్ అలొకేషన్ డిస్ట్రిబ్యూషన్. సో హియర్ 70% క్యాచ్మెంట్ ఏరియా కమ్స్ అండర్ తెలంగాణ, 30% ఆంధ్రాలో. కానీ నీటి కేటాయింపులు 66% ఆంధ్రప్రదేశ్కునే, 33% తెలంగాణకునే. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో అప్పటికే స్థిరీకరించిన ఆయకట్టు కృష్ణా డెల్టా ప్రకాశం ఈ ప్రాంతాలలో ఈస్ట్ గోదావరి వరకు కృష్ణా బేసిన్ మీద ఏదైతే ఆయకట్టును స్థిరీకరించినో ఇంక్లూడింగ్ రాయలసీమ, ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీటి కోతలు విధించకూడదు కాబట్టి అత్యధిక నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల, ఆయకట్టు స్థిరీకరించకపోవడం వల్ల మనకు తక్కువ వచ్చింది. ఇవాళ కృష్ణా డెల్టాకు కింది వరకు ఈ మొత్తం నీళ్లు పోతే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు నల్గొండలో క్లోరైడ్ తగ్గాలన్నా వాటర్ ఫ్లో జరగాలి. శ్రీశైలంలో పవర్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ పోతే ఆ నీళ్లు పోయే ఏరియా మొత్తం కూడా గ్రౌండ్ టేబుల్ పెరుగుద్ది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు పోయే గ్రౌండ్ టేబుల్ కూడా తెలంగాణలో వాటర్ టేబుల్ పెరుగుద్ది, క్లోరైడ్ తగ్గుద్ది. వీటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోవాలి వాళ్ళ కేటాయింపుల ప్రకారం. ఇవాళ మొత్తానికి మొత్తం గంపగుత్తగా నేను శ్రీశైలం వెనుకంగా పొక్కబెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోతాంటే 3 ప్రాజెక్టులు చచ్చిపోతాయి. ఈ నష్టం జాతి నష్టం, తెలంగాణ నష్టం కాదు. ఈ ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిండ్రు. రివర్స్ పంపింగ్ ఉన్న పవర్ ప్రాజెక్టులు ఇవి. పావుల 10 పైసలకే పావుల మాక్సిమం మెయింటెనెన్స్, 10 నుంచి 15 మధ్యలో పర్ యూనిట్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను చంపేస్తే తెలంగాణకు ఒక 100 ఏళ్ళ ఎంత నష్టం జరుగుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఇవాళ ప్రైవేట్లో 4 రూపాయల నుంచి 18 రూపాయల వరకు పర్ యూనిట్ కొనాల్సి వస్తుంది అడాక్ బేసిస్ మీద. ఇది మొత్తము తెలంగాణ ప్రజల నెత్తి మీదనే పడుతుంది కదా ఈ భారము. 100% ఎక్సెప్ట్ 44,000 క్యూసెక్స్ వాట్ ఎవరు పోతిరెడ్డిపాడు నుంచి ఉందో, మిగతాది మొత్తం ఆఫ్టర్ పులిచింతల ఓన్లీ. అంటే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద ఏదైతుందో, అంటే బిఫోర్ 2014 ఏ ఆయకట్టును స్థిరీకరించడానికి నీటి కేటాయింపులు జరిగినో దాని ప్రకారమే నీటి వినియోగం కూడా ఉండాలి. యు గాట్ మై పాయింట్ కదా? 2014 కంటే ముందు ఏ ఆయకట్టు ప్రాతిపదికన, అది పులిచింతల కింద కావచ్చు, నాగార్జున సాగర్ కింద కావచ్చు, శ్రీశైలం వెనకాల కావచ్చు, అంతకంటే ముందు ఏ ఆయకట్టు ప్రకారం నీటి కేటాయింపులు జరిగినో ఆ ప్రకారమే ఈరోజు వినియోగించుకోవాలి. మేము గంపగుత్తగా 512 టీఎంసీలు నికర జలాలు, వరదొస్తే వరద జలాలు మొత్తం మేము శ్రీశైలం వెనకాల నుంచి ఇటు నుంచి ఇటు తీసుకుపోతామంటే ఈ 3 పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతాయి. ఇది తెలంగాణకి తీర నష్టం. ఆ పవర్ ప్రాజెక్టుల తెలంగాణ వాటా 54%, 101% ఇల్లీగల్. ఆ ఇల్లీగల్ యాక్టివిటీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తుండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడుతుండొచ్చు, కొలగొడుతుండొచ్చు. ఆయన ఆయన వాదన ఆయన ఏదని చేసుకోవచ్చు. మన తరఫున వాదించాల్సిన
న్యాయవాది దొంగగా మారి అవతల దిక్కు సపోర్ట్ చేస్తుండు. ఇక్కడ ప్రాబ్లం అంతా కేసీఆర్. కేసీఆర్ మేధావులకే మేధావిని అపర మేధావిని అంటాడు. ఆ అపర మేధావు బుర్రకి తట్టలేదా అని సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది. జగన్మోహన్ రెడ్డి అనేటోడు శ్రీశైలం వెనకాల నుంచి నీళ్లు తరలించకపోతే ఈ మూడు పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతాయి, దీంతో తెలంగాణకు నష్టమా కాదా? ఈ అపర మేధావి ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నాను నేను. ఇంకా వేరే ఏం మేము డిమాండ్స్ పెడతలేం. థ్యాంక్ యూ.